మనందర మీరందరూ కూడా బాధితులు కదా, మీరందరూ మధ్య తరగతి యువతరది, నల్గొండలో ఎంత మంది ఉన్నారు పాత్రిక మిత్రులు, సగానికి నల్గొండలో ఉన్నారు కదా, మరి మీరే కలిసినప్పుడల్లా మొత్తుకుంటారు కదా. సార్ హైదరాబాద్ విషం అంతా మాకు వస్తుంది, ఓ పక్కన భూమిలో ఫ్లోరైడ్ ఉంది, పై నుంచి మీరు విషాన్ని పంపుతారు, మీ మా బతుకులు మారవా, మమ్మల్ని మా బాగుపడని ఎరా, మీరంతా మీరు నల్గొండలో వచ్చి కొట్లాడుతారు కదా, మరి మీరు కొట్లాడమనే మానేయండి, ఎందుకు అడుగుతుర్రు. ఈరోజు ఈ విషము ఇక్కడనే ఉండట్లేదు కదా, హైదరాబాద్ నగరాన్ని ఈ విషం మింగేయడమే కాదు నల్గొండని కూడా మింగుతుంది కదా. నల్గొండలో వచ్చి చెప్తున్న బాధలు, ఇక్కడ నుంచి చచ్చిపోయిన కలేబరాలు కొట్టుకొని నల్గొండ కోతుంటాయి, మనుషుల శవాలు పశువుల శవాలు ఇక్కడ ఉన్న మురికంతా పోయి నల్గొండ చేరుతుంటే నల్గొండలో పాలు కొంటలేరు, కూరగాయలు కొంటలేరు, అన్నం వండితే పచ్చగా అవుతుంది. మా పరిస్థితులు ఏంది, మేము ఈ ఊర్లో ఊర్లే ఖాళీ చేసి పోవాలనా, ఏం చేయాలి చెప్పండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమిచ్చింది నల్గొండ మీద, ఇది నో మెన్స్ ల్యాండ్, అంటే మనుషులు జీవించడానికి ఇది ఉపయోగపడని ప్రాంతంగా మారుతుంది, దీన్ని తక్షణమే పునరుద్ధరించండి, పునరుజ్జీవింపజేయండి అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవం కదా. ఏ విధంగా నల్గొండ ప్రాంతాన్ని పునరుజ్జీవింపజేయగలము చెప్పండి, నల్గొండ ప్రజలు కూడా చెప్పండి. మీరందరూ మౌనంగా ఉండడం ద్వారా నేనేదో నేరం చేసినట్టు, నాకేదో స్వార్థం ఉన్నట్టు, ఈ బ్లేమ్ తీసుకోవడానికి నాకు ఏమి బాధ లేదు, బ్లేమ్ చేసేటోడు ఎవడు, ఒక దుర్మార్గుడు, దోపిడీదారుడు, దొంగ, బందిపోటు కంటే దారుణంగా ఈ రాష్ట్రాన్ని దోసుకున్నోడు, వాడు మాట్లాడితే నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు మౌనంగా ఉండడం అనేది మా ప్రభుత్వాన్ని బాధిస్తుంది. ఎవరు ఎవరి కోసం, ఏ లక్ష్యం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం మేము? 150,000 కోట్లు ఖర్చు, అరే ఇదేమన్నా కాళేశ్వరమా? 150,000 కోట్లలో 100 కోట్లు దిగమింగి 52,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినట్టు మీలాగా మేమని మీరు అనుకుంటే ఎట్లా? ఇప్పటి వరకు ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా, మూసీ రివర్కు సంబంధించిన ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేయడానికి ఇక్కడ 5 కంపెనీలు ఉన్నాయి, మైన్హార్ట్ కావచ్చు, రియోజ్ కావచ్చు, కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ కావచ్చు, జా అండ్ సో, వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు అక్కడ ఉన్నాయి. వీళ్ళని ప్రపంచంలో ఉన్న అద్భుతాలన్నీ సృష్టించిన వాళ్ళను ఒక దగ్గరికి పట్టుకొచ్చి ఒక కన్సార్షియంగా మార్చి ఇద్దరు అన్నదమ్ములను ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడుకుంటే కష్టం. ఒక కాలనీలో ఉండే ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయాలంటేనే మనకి ఎంత తీవ్రమైనదో, అక్కడ రాములు గారు ఉన్నారు, అసోసియేషన్లను జమ చేయాలంటే ఎంత కష్టం ఆయన చెప్తాడు. ప్రపంచంలో ఉండే అద్భుతాలను నిర్మించిన, అద్భుతాలను అందించగలిగిన 5 కంపెనీలను ఒక కన్సార్షియం చేసి ఈ నగరాన్ని ప్రపంచంతో పోటీ పడే ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దడానికి, ముఖ్యంగా మూసి నదిని పునరుజ్జీవింపజేయడానికి అవసరమైన ప్రణాళికలతో పాటు ఆర్థిక వనరులను ఎట్లేర్పాటు చేసుకోవాలి, మొదట ఏమి నిర్మించాలనుకుంటున్నారో డీటెయిల్ ప్రాజెక్ట్ డిపిఆర్ తయారు చేయమని, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్, 2 దానికి అయ్యే నిధులను అంచనా వేయమని చెప్పినాం, 3 ఆ నిధుల సేకరణ ఏ విధంగా, పెట్టుబడిదారులను ఎట్లా తీసుకురావాలి, బ్యాంక్ లోనింగ్ సిస్టమ్ ఎట్లా చేయాలి, మనకు ఫైనాన్షియల్ లాభ నష్టాలు ఎట్లా చేయాలి అనే దానికోసం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ ఉన్నారు అక్కడ.